ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బ్రూస్ లీ బహుశా ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో. చాలా మందికి అతను మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నవాడిగానే తెలుసు, కానీ అతడిలో ఎవరికీ తెలియని మరో నైపుణ్యము ఉంది. చైనీస్ జోడియాక్ ప్రకారం పుట్టిన గడియ సంవత్సరం 2 డ్రాగన్ ఉన్న బిడ్డ మహర్జాతకుడవుతాడు. ఈ విషయాన్ని చైనీయులు బాగా నమ్ముతారు. సరిగ్గా అదే రీతిలో డ్రాగన్ లాంటి కుర్రాడు శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టాడు. వాడే బ్రూస్ లీ. బ్రూస్ అనే పేరు అక్కడున్న నర్సు పెట్టింది. అతడి తల్లిదండ్రులిద్దరూ గాయకులు. వారి కుటుంబం కొంతకాలానికి హాంకాంగ్ కు మకాం మార్చింది. 13 ఏళ్ల వయసుకే చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 సినిమాల్లో చేశాడు బ్రూస్ లీ. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది, అదేంటంటే అతడు అద్భుతమైన డాన్సర్. 18 ఏళ్ల వయసులో హాంకాంగ్ చాచా ఛాంపియన్షిప్ గెలిచాడు. సినీ రంగం విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడికి లభించలేదు. దాంతో $100 దొరకగానే అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటల్లో కుంగ్ఫూ నేర్పిస్తూ వచ్చిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం చిన్న చిన్న టీవీ సీరియల్స్ లో, మూవీస్ లో రోల్స్ చేశాడు బ్రూస్ లీ. ఆ తర్వాత హాంకాంగ్ లోని ఓ ప్రొడ్యూసర్ సాయంతో ఓ సినిమా తీశాడు, అదే ది బిగ్ బాస్. అప్పట్లో అది బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తర్వాత ద గేమ్ ఆఫ్ డెత్ మూవీ తీశాడు. ఆ సినిమాతో హాంకాంగ్ చిత్ర పరిశ్రమ చరిత్రే మారిపోయింది. ఆ తర్వాత ఎంటర్ ది డ్రాగన్ సినిమా పూర్తయిపోయింది అప్పటికే. కానీ ఒకరోజు తలనొప్పి వచ్చిందని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని కోమాలోకి వెళ్లి మరణించాడు బ్రూస్ లీ. 32 ఏళ్లకే బ్రూస్ లీ మరణించాడు. అతడి జీవితం మొత్తంలో చేసిన పని చాలా తక్కువ. అయినా ప్రపంచంలోని ప్రతి చిన్న పల్లెలోనూ బ్రూస్ లీ పేరు తెలుసు. అదే అతడు చూపించిన ప్రభావం. ఇంత గొప్ప కరాటే కింగ్ ని చంపిన ఆ రాక్షసి ఒక పెయిన్ కిల్లర్. అందుకే దాంతో ఆడుకోకండి, ఇష్టం వచ్చినట్లు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. చిన్న వయసులోనే కన్నుమూసిన ఆ మహాయోధుడు సైతం ఒక్క మాత్ర దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.